ఎస్ కౌంటింగ్ కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, స్వేచ్ఛ సికింద్రాబాద్ లో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు ఇప్పటికే పెద్దపీట వేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే 15 రౌండ్ల వరకు పోలింగ్ కొనసాగబోతుంది, ఇప్పటి వరకు అయితే 12 రౌండ్ల వరకు కంప్లీట్ అయిపోయింది. 12 రౌండ్ల వరకు కంప్లీట్ అయ్యేసరికి సమీప అభ్యర్థులకి అంటే దాదాపు 32,883 ఓట్ల ఆధిక్యంతో కూడా పద్మారావు గౌడ్ ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 2,60,000 పైగా ఓట్లు ఉండగా 1,41,000 ఓట్ల వరకు పోల్ అయ్యాయి. ఇంకా ఆధిక్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే 12 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకా మిగతా 3 రౌండ్లు కూడా కొనసాగబోతున్నాయి. స్వేచ్ఛ రైట్ టు ద కిరణ్.